నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు సంత్ర బిగ్ టాక్. తెలంగాణలో ఎమ్మెల్యేల జంపింగ్లు కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే పొలిటికల్ సీన్లు మారుతుండటం అటు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్లోనూ ప్రకంపనలు రేపుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన నుంచి అడపాదడపా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. దానం నాగేందర్తో మొదలైన ఈ పర్వంలో నిన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం తాజా పరిణామం. దీనిపై గులాబీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రజల తీర్పును అపహాస్యం చేస్తూ నేతలు పార్టీ మారటం, అధికార పక్షం వారిని చేర్చుకోవటం దారుణమని మండిపడుతున్నారు. అయితే దీనికి కాంగ్రెస్ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసింది అప్పుడే మర్చిపోయారా అంటూ సెటైర్లు విసురుతున్నారు. మరోవైపు ఇలా ఇష్టారీతిన పార్టీలోకి నాయకులను చేర్చుకోవడంపై కాంగ్రెస్ సీనియర్లలోనే అసంతృప్తి కనిపిస్తోంది. ముఖ్యంగా జగిత్యాలలో తనకు చెప్పకుండా సంజయ్ కుమార్ను చేర్చుకోవడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలిగారు. పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. ఇంతకీ ఈ పరిణామాలు ఎటు దారితీయనున్నాయి? గతంలో బీఆర్ఎస్ను విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్నదేంటి? పార్టీ మారిన వారిని రాజీనామాలు చేయిస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు అదే పని చేస్తోందా? ఇవి అంశాలపై మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంతే సత్యం గారు లైవ్లో ఉన్నారు. వారితో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోస్ల శ్రీనివాస్ గారు కూడా మనకు మన స్టూడియోలో మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదట మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంతే సత్యం గారి దగ్గర వెళ్దాం. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ సార్, ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి మనం సర్వసాధారణంగా అడపాదడపా వింటూనే ఉన్నాం. 2014 ఎన్నికల్లో కానీ 18 ఎన్నికల్లో కానీ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ తన పార్టీలో చేర్చుకుంటే ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అధికార కాంగ్రెస్ తనలో చేర్చుకుంటుంది. ఈ వలసల రాజకీయాలని మనం ఎట్లా విశ్లేషించుకోవాలి సార్? 91 నుంచి సిస్టమ్ అంతా కమర్షియలైజ్ అయింది, పాలిటిక్స్ కూడా కమర్షియల్ అయినాయి. ఈ కమర్షియల్ పాలిటిక్స్లో పార్టీలు మారటం అనేది నీతులు చెప్పడానికి పనికొచ్చే తప్ప అన్ని పార్టీలు చేర్చుకుంటున్నాయి, అన్ని పార్టీలు వదులుకుంటున్నాయి. అందుకని ఇవాళ పార్టీలు మారటం అనేది ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. తర్వాత గతంలో పార్టీ మారితే ఇది ఒక పెద్ద తప్పు చేశాడనే ఫీలింగ్ ఉండేది. గత 2 సార్లు కాంగ్రెస్ శాసనసభ పార్టీలో 2/3 వాళ్ళు బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. పోయినసారి 2వసారి కూడా అలాగే చేర్చుకున్నారు. మొదటిసారి అంటే రాజకీయ పునరేకీకరణ, ఆంధ్ర వాళ్ళు డీస్టెబిలైజ్ చేస్తారు అందుకని చేర్చుకుంటున్నారని కేసీఆర్ చెప్పాడు. 2వసారి 88 మంది ఎమ్మెల్యే వచ్చినాక కూడా మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేని చేర్చుకున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏమిటంటే ఎమ్మెల్యేలు లేకుండా చేస్తే డిస్మాంటిల్ చేయవచ్చు, అసలే సీన్ నుంచి తప్పియవచ్చు పార్టీని, భవిష్యత్తులో ఇంకే కాంపిటీటర్గా తయారు కాకుండా చేయవచ్చు అనేటువంటిది కేసీఆర్ అవగాహన. కానీ ప్రజలు ఎమ్మెల్యేలంతా పోయినా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఎస్, అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే పార్టీలు మారితే మా దాంట్లో లాక్కుంటే మేము గెలుస్తాం అనేటువంటిది కరెక్ట్ కాదు. 88+12 మంది పోయినా కాంగ్రెస్ పార్టీ అధికారం రాలేకపోయింది ఈసారి. అట్లాగే పోగొట్టుకున్న పార్టీ కూడా ఇంక ఇంతటితోటి అయిపోయింది అనుకోవాల్సిన పని లేదు. ప్రజలు అంగీకరిస్తే, ప్రజలు అనుసరిస్తే, పార్టీల విధానాలు, చేసే స్ట్రగుల్స్, న్యాయం అనుకుంటే పార్టీ ప్రజలు ఓటేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి ఎందుకు చేరుతున్నారు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు అది అసెంబ్లీ ఎన్నికల్లో వాస్తవానికి 4-5 ఇష్యూస్, కాళేశ్వరం కానీ లేకపోతే అరకు కేసు కానీ, కవిత మీద ఇటువంటి ఒక 4-5 నిరుద్యోగ సమస్య కానీ, యూత్లో ఇటువంటి 4-5 సమస్యలు మనకు బీఆర్ఎస్ ఓడిపోయిన దాంట్లో అవపడతాయి కారణాలు. అయితే రోజు రోజుకు బీఆర్ఎస్ క్రెడిబిలిటీ కన్నా కేసీఆర్ ఫ్యామిలీ క్రెడిబిలిటీ బాగా పోతా ఉంది రోజు రోజుకు. ఎందుకు పోతుందంటే రోజు ఒకటి బయటకు రావటమే. కాళేశ్వరం తవ్వుతా అంటే బయటకు వస్తున్నాయి. అది బీఆర్ఎస్ అది సంక్షోభం కాదు అనుకోవచ్చు, కానీ ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఇంత 86,000 కోట్లు పెట్టి ఖర్చున ఒక ప్రాజెక్ట్ ఎట్లా కావటమేందనేటువంటి విషయంలో ప్రజలు కన్విన్స్ అయ్యారు. అట్లాగే కుటుంబం నుంచి అరకులో ఒక మహిళ ఉండటం ఏంటని ఇటువంటి చాలా ఇష్యూస్ కన్విన్స్ అయ్యారు. అంటే చివరికి బీఆర్ఎస్ క్రెడిబిలిటీ పోయేదానికన్నా దానికన్నా స్పీడ్ మీద
కేసీఆర్ కుటుంబం ఏట క్రెడిబిలిటీ రోజు రోజుకు తగ్గుతుంది. ఇది పెద్ద డిసాస్ట్రస్ సీన్ క్రియేట్ అవుతుంది బీఆర్ఎస్ మందల. రే తర్వాత రెండవది, జాతీయ పార్టీలు ఆల్టర్నేటివ్ లేని దగ్గర కొంత సస్టైన్ కావచ్చు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ములాయం పార్టీ కానీ లేకపోతే లాలూ పార్టీలు కానీ ఇటువంటి సస్టైన్ అయినాయి. డిఎంకే కానీ చాలా రోజుల నుంచి సస్టైన్ అవుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్కి ఇవన్నీ సస్టైన్ అవుతున్నాయి. కానీ జాతీయ పార్టీలు ఉన్న దగ్గర, బలంగా ఉన్న దగ్గర వాళ్ళకు డిసడ్వాంటేజ్ ఉంది. ఉదాహరణకు తమిళనాడులో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అడ్వాంటేజ్ లేవు, కాబట్టి డిఎంకే మళ్ళీ గెయిన్ అయింది, లేకపోతే ఏఐడిఎంకే. కానీ తెలంగాణ పాలిటిక్స్కి వచ్చేవరకల్లా ఆల్టర్నేటివ్ కాంగ్రెస్కు బీజేపీ తయారైంది. దీంతో ఇవాళ బీఆర్ఎస్ మీద పెద్ద ప్రెజర్ పడింది. తర్వాత రెండవది, లోకల్ బాడీ ఎలక్షన్ జరిగి ఉంటే బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇచ్చేది కాంగ్రెస్కు. పార్లమెంట్ ఎలక్షన్లో జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎస్టాబ్లిష్డ్ లీడరు మోడీ ఉన్నాడు, తర్వాత వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ, ఇవన్నీ ఉండటంతో పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా అధికారాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని కూడా 8 సీట్లు గెలుచుకోగలిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు బీఆర్ఎస్ డిసడ్వాంటేజ్ ఉండటం, వాళ్ళ నాయకత్వం ఇచ్చే ఫ్యామిలీ డిస్క్రెడిట్ కావటం, వీటన్నిటితోటి సహజంగానే ఇవాళ ఎమ్మెల్యేలు ఎట్లా ఉన్నారంటే, ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు ఏ పార్టీలో అయిన ఎమ్మెల్యేలు సంపాదించిందంతా దాచుకోవడానికి అధికారం ఉన్నటువంటి పార్టీలు కావాలి. అటు బీజేపీ అన్న కావాలి, ఇటు కాంగ్రెస్ అన్న కావాలి. లేదు రానున్న 5 ఏళ్లలో అంతో కంత వెనకేసుకోవాలంటే కూడా అధికారంలో ఉన్న పార్టీలో చేరాలి, అది కేంద్రం రాష్ట్రం. ఇట్లా ఆలోచించేటువంటి ట్రెండ్స్ ప్రతి స్టేట్లో ఉన్నాయి. కాబట్టి ఇవాళ సహజంగానే బీఆర్ఎస్ రిసీవింగ్ ఎండ్ ఉంది. తర్వాత రేపు సిబిఐ రంగంలో దిగితే, లేదా ఇతర ఏసీబీ రంగంలో ఇవన్నీ రంగంలో దిగితే కేసీఆర్ కుటుంబం ఇన్సెక్యూరిటీలు ఉందన్న విషయాన్ని ఎమ్మెల్యేలు గ్రహిస్తున్నారు. రేపు ఈ క్రైసిస్ అంతా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, అందుకని నెమ్మదిగా ఎస్కేప్ అవుదాం అని చెప్పేసి వాళ్ళకి ఏదో కమిట్మెంట్ బీఆర్ఎస్ అంటే లేక, లేదా కాంగ్రెస్ బీజేపీ అంటే కమిట్మెంట్ ఉండి మారడం లేదు. వాళ్ళ సేఫ్టీ కోసం మారుతా ఉన్నారు, ఇంకా మారేటువంటి అవకాశం ఉంది. ఈ గ్యాప్ ని బీజేపీ రెడీగా ఆక్యుపై చేయడానికి ఉంది, కాబట్టి బీఆర్ఎస్ యొక్క భవిష్యత్తు చాలా కఠినమైనటువంటి పరీక్ష ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. మనతో పాటు డాక్టర్ లింగం యాదవ్ గారు టీపీసీ అధికారి ప్రతినిధి. లింగం యాదవ్ నమస్తే. ఏంటి ఇప్పుడు మీరు విపక్షాల్లో ఉన్నప్పుడు ఈ ఆపరేషన్ ఆకర్షణ తీవ్రంగా వ్యతిరేకించారు, కేసీఆర్ సంధించిన అస్త్రాన్ని తిరిగి మీరు కూడా వినియోగించుకుంటున్నారు, ఏంటి ప్రభుత్వాలు మారినా ఈ ఆపరేషన్ ఆకర్షణలో తెలంగాణలో ఆగవా? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా మీకు కుపాంక్షలందరికీ నమస్కారం అండి. ఎస్ డెఫినెట్గానండి, ఆనాడు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఏర్పాటు చేస్తే, తెలంగాణ ఇచ్చిన తర్వాత నీకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చిన తర్వాత, అంటే 2014లో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేని, అదేవిధంగా టీడీపీ గెలిచినటువంటి ఎమ్మెల్యేని ఆనాడు జాయిన్ చేసుకుంటాం. అదేవిధంగా 2018లో జరిగినట్టు ఎలక్షన్స్లో కూడా 88 సీట్లు గెలిచినాక కూడా, అంటే సంపూర్ణ మెజార్టీ ఇచ్చినాక కూడా నీకు మళ్ళా కాంగ్రెస్ పార్టీ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి సిఎల్పి లీడర్కి ఒక దళిత నాయకుడు ఉంటే, బట్టి విక్రమార్కి ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఆనాడు సిఎల్పిగా ఉంటే, అంటే ఒక దళిత కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి సిఎల్పి నాయకుడుగా ఉంటే కూడా ఓర్చుకోలేకుండా కాంగ్రెస్ పార్టీని మెజార్టీ ఎమ్మెల్యే ఆనాడు మెర్జ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వకుండా చేసినటువంటి వ్యక్తి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము ఆనాడు ఎన్నోసార్లు చెప్పాం, అయ్యా నీకు సంపూర్ణ మెజార్టీ ఉంది, ఇప్పుడు నీకు ఏం అవసరం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు చేర్చుకోవడం అని. కానీ ఆనాడు ఏనాడు ఎప్పుడు కూడా కేసీఆర్ ఇన్లే. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అభివృద్ధి సంక్షేమమే ప్రథమంగా ఇవాళ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మీకు కావాలంటే ఆ వీడియోలు కూడా ఉన్నాయి, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, దీన్ని కూల్ చేస్తాం, దీన్ని పేల్ చేస్తాం. అంటే దేనికి అర్థమండి, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి స్పష్టంగా అధికారం 5 సంవత్సరాలు ఇచ్చారు, అంటే ప్రజల మ్యాండేట్ను కూడా కాదని. అంటే వీళ్ళు కేసీఆర్కి ఏంటంటే గత 10 ఏళ్లలో ఎన్నడూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరగలే, గడీల పాలన, ఫామ్ హౌస్ నుంచి పాలన జరిగింది. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం 10 ఏళ్ల కేసీఆర్లో ఎక్కడ జరగలేదు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవాళ ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, సాండ్ మాఫియా, టెలిఫోనింగు మాఫియా, ఏ విధంగా టెలిఫోన్ చేసిన, అదేవిధంగా విద్యుత్ మాఫియా, గొర్రెల స్కాము, చేపల స్కాము, కాళేశ్వరంలో అవినీతి, లిక్కర్ స్కామ్, ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే వాళ్ళ యొక్క 10 ఏళ్లుగా కేసీఆర్ నియంతృత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సఫకేట్ అయ్యారు.
ఇవాళ ఒక స్వేచ్ఛయుత వాతావరణంలో తెలంగాణలో ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఉంది. వాళ్ళు ఒక స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటారు. గతంలో ఆ ఫామ్ హౌజ్లలో సఫకేట్ అయిన వ్యక్తులందరూ కూడా ఇవాళ స్వేచ్ఛయుత వాతావరణం తెలంగాణలో ప్రజాస్వామ్య వాతావరణం ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళందరూ ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే అంటే ప్రజలిచ్చిన తీర్పును అవమానించడమే కదా. ఇవాళ 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. మరి ఏ విధంగా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారండి? ఇగో బీజేపీ గురించి చెప్పుకోవాలి. ఇవాళ బీజేపీ కూడా గత 10 ఏళ్ళలో నరేంద్ర మోడీ చేసింది మనం అందరం చూసినాం. డేలైట్లో ఎలక్ట్ అయినటువంటి ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసినటువంటి మహారాష్ట్రలో షిండే లేగదోసింది ఎవరండి? కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, మణిపూర్లో, గోవాలో ఎలక్ట్ అయిన ప్రభుత్వాలు కూల్చేసినటువంటి చరిత్ర బీజేపీకి. ఇవాళ ఇద్దరు నాయకులు కలిసి అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని కూల్చేస్తంటే మరి కూల్చేస్తన్న అంటే 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్ కూడా ఈ ప్రజాప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత కాంగ్రెస్ పార్టీగా అదేవిధంగా ప్రజాప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ఆనాడు ముఖ్యమంత్రి ఏమన్నాడండి? అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పిండు, ఒక ప్రతిపక్ష నాయకుడు, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు, నువ్వు అసెంబ్లీకి రండి, ఒక బాధ్యతాయుతమైన పాత్ర మీరు పోషించండి, ఈ ప్రభుత్వానికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వండి. అంటే ఆ విధంగా మీరు ఉండకుండా ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నప్పుడు డెఫినెట్ కూడా కాపాడుకోవాల్సిన అవసరం మా మీద ఉంది. ఇవాళ అదేవిధంగా నువ్వు చేసిన తప్పిదాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే నీ ఎమ్మెల్యేలు సఫకేట్ అయ్యి ఇవాళ మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు, దాంట్లో తప్పే ఉందండి? ఏదో అన్నారు నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష, అంటే ఆనాడు నువ్వు చేస్తే తప్పు లేదు, ఇవాళ ఏదో మొసలి కన్నీరు, ఇవాళ ఏదో కొత్తగా రాగం ఎత్తుకురు వీళ్ళు ప్రజాస్వామ్యం అని, ఇంకేదో కొత్త కొత్త ఇవాళ కేటీఆర్ ఏదో మాట్లాడుతురు. మరి 10 ఏళ్ళుగా మేము అదే చెప్పినాం కండి, అంటే నువ్వు ఆ రోజు ఎక్కడ పోయింది నీకు తెలివి? మేము ఎన్నోసార్లు మొత్తుకున్నాం కదా, అసలు నిరసన చెల్లివడానికి ధర్నా చౌకని ఎత్తేసినటువంటి వ్యక్తి ఇవాళ కొత్తగా వచ్చి కాంగ్రెస్ ఇవాళ ఈ విధంగా చేసిన, ఇవాళ నువ్వు సఫకేట్ అయిన నీ ఎమ్మెల్యేలు బయటకు వస్తురు, గడియల నుంచి బయటకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటారు, దాంట్లో తప్పే ఉందండి? మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోస్వ శ్రీనివాస్ గారు. గోస్వ శ్రీనివాస్ గారు, ఏంటి ఇప్పుడు గతంలో మీరు ఈ ఆపరేషన్ ఆకర్ష్కు పాల్పడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోకపోతే ఈరోజు ఈ పరిస్థితి ఎదురు అయ్యేది కాదు కదా బీఆర్ఎస్కి? ఏంటంటే మనం అంటే కాస్త పాలిటిక్స్ ఊరికనే మీద అరవడం చెప్పడం అది కానీ, సత్యం గారు చాలా విషయాలు పెద్దలు చెప్పారు. ఈ అంటే జాతీయ పార్టీలు, రెండు పార్టీలు కూడా ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు ఉంచొద్దు అనేది వాళ్ళ ప్రధాన లక్ష్యం. జనరల్ ఇప్పటి నుంచి కాదు, ఇదేదో ఇప్పుడు నుంచే సార్ చెప్పినట్టు 90s నుంచి స్టార్ట్ అయింది ఈ వ్యవహారం అంతా. చేసేది ఎవరు? రెండు జాతీయ పార్టీలే, అది కాంగ్రెస్ ఆర్ బీజేపీ. ఈ రెండు జాతీయ పార్టీల లక్ష్యం ఏంటంటే, సార్ కూడా చెప్తారు ఏంటంటే, వాళ్ళకి ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు ఉండదో అయితే నువ్వు లేకపోతే నేను అనే ఓ దాని మీద వీళ్ళ లైన్ ఆఫ్ యాక్షన్ ఫెడరల్ కంట్రీ మర్చిపోయి బీజేపీ కాంగ్రెస్ ఆల్వేస్, అది అది యూపీలో కావచ్చు, లేదా బీహార్లో కావచ్చు, లేదా మధ్య పక్కన ఉన్న మహారాష్ట్రలో కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళ ప్రాంతీయ పార్టీలను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ ఈరోజు ఏమైందంటే దేశంలో అదే ప్రాంతీయ పార్టీల సపోర్ట్తోనే రెండు పార్టీలు బతకాల్సిన పరిస్థితి వచ్చింది. మనం చూసుకున్నాం ప్రాంతీయ పార్టీలు చచ్చిపోతే అన్నారు వాళ్ళు స్పష్టంగా. ప్రాంతీయ పార్టీలు ఉండవసరం లేదు అనుకో. ప్రాంతీయ పార్టీ అంటే ఏంది? అక్కడ ఉన్న సంస్కృతిక, అక్కడ ఉన్న ఆత్మగౌరవం, అక్కడ ఉన్న ఆకాంక్షలు, ఆకాంక్షలతో పాటు ద ఫ్లేవర్, ద పొలిటికల్ ఫ్లేవర్. ఇంతవరకు ద్రవిడ అనుకున్న ఏదైతే తమిళనాడులో రెండు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ కూడా కాలేకపోయింది. ఏదో వస్తాయి పోతాయి తప్ప ఎంట్రీగా, ఎందుకంటే అక్కడ ఆ ద్రవిడం అనేది ఏదైతే ఉందో, తమిళనాడు ఏదైతే ఉందో అది స్ట్రాంగ్. సో అట్లనే చాలా చోట్ల ఇప్పుడు యూపీ కావచ్చు, అటు బీహార్ కావచ్చు, లేదంటే ఇక్కడ ఒడిశా కావచ్చు, మన పక్కన ఉన్న ఇది పొలిటికల్ లైన్. తర్వాత ఏమైంది, ఇది వీళ్ళ లక్ష్యం, వాళ్ళ ఎజెండా అది. దాంతో తర్వాత సార్ చెప్పినట్టు 90s తర్వాత బిజినెస్ మ్యాన్లు ఎక్కువ ఎంటర్ అవ్వడం జరిగింది పాలిటిక్స్లో. వాస్తవం కాసేపు మాట్లాడుకుంటే ఊరికే మాట్లాడవచ్చు కాంగ్రెస్ ఏం చేసింది, నేను కూడా అరవచ్చు కాంగ్రెస్ మరి తెలంగాణ ఎత్త అంటే రాజశేఖర రెడ్డి దంచుకొని పోయి రాత్రి మన వాళ్ళందరినీ తెలంగాణ లేదని చెప్పడానికి ప్రయత్నం చేసింది, చేయలేదా? సో ప్రజలు తీర్పిచ్చారు, సత్యం గారు చెప్పినట్టు ప్రజలు తీర్పిచ్చారు, తెలంగాణ నిలబడ్డది, కలబడ్డ తెలంగాణ తెచ్చుకున్నది. సో ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఈ 90s తర్వాత ఎంటర్ అయిన ఏంటంటే పాలిటిక్స్, బిజినెస్ పొలిటిషియన్స్ ఎక్కువ ఎంటర్ అయ్యారు. ఎక్కువ ఎంటర్ అయ్యారు కాబట్టి ఆబ్వియస్లీ ఏమవుతుంది, వాళ్ళ అవసరాల రీతే వాళ్ళు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అంతేగాని ఇక్కడ ఏదో ప్రభుత్వాలు ఇప్పుడు మ్యాండేటరీగా మాకు ఇచ్చారు, మ్యాండేటరీగా వాళ్ళకి ఇచ్చినారు. ఇప్పుడు భయం ఏమున్నది ఇక్కడ? నేను ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఎట్లొచ్చినారు, వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితుల్లో వచ్చారు. మేము సత్యం గారు చెప్పిందని ఒకటి యాక్సెప్ట్ చేస్తా. ఫస్ట్ ఏదో 2014 వచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి స్పష్టంగా దొరికింది కదా, ఇది అప్పుడు ఏమైందో మన అందరికీ తెలియదా? అప్పుడు మనం కొత్తగా అప్పుడే సంసారాన్ని మొదలుపెట్టాం, అప్పుడప్పుడే తెలంగాణ పుట్టిన నెలబాలిక. సో ఆ సందర్భంలో తెలంగాణ పునరేకరణ జరిగింది. నేనేమంటున్నా అంటే ఇది ఏది జరిగినా, ఇప్పుడు సత్యం గారు చెప్పినట్టు మనము ఈ క్యాండిడేట్లు అటు 100 మంది పోయినా, ఆ క్యాండిడేట్ 100 మంది ఇటు వచ్చినా,
ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఈరోజు మేము 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత మనం ప్రతిపక్ష హోదా 39 స్థానాలు ఇచ్చి మాకు 1.78% తేడాతో మిమ్మల్ని అధికారంలో 64+ మేము మిత్రపక్షంతో 65 సీట్లు ఇచ్చారు. బ్రహ్మాండమైన మెజార్టీ, అస్ ఎ గుడ్ మెజార్టీ ఇచ్చిన తర్వాత ఎందుకు తీసుకుంటారు అనేది మామూలు ప్రశ్న. అది ప్రశ్నిస్తాం, లీగల్గా ఏం చేయాలని చేస్తాం, మీరు చేసిన మేము చేస్తాం. కానీ ఇక్కడ పొలిటికల్ పాయింట్ ఏంటంటే మీ పార్టీలోనే గొడవలు స్టార్ట్ అవుతున్నాయి, దట్ ఈస్ అ పొలిటికల్ ఇష్యూ. ఓకే సో నేనేమంటున్నా, ఒకటేమో జాతీయ పార్టీ లక్ష్యాలు, ప్రాంతీయ పార్టీలు నంపడమే, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. మీరు ప్రతిసారి చూడండి, మీరు అదే చేస్తుంటుంది. సో అక్కడ బతుకుతుంటాయి, అవి చచ్చిపో. ప్రాంతీయ పార్టీ ఈ దేశంలో 1965 నుంచి పుట్టిన ఏ ప్రాంతీయ పార్టీ కూడా చచ్చిపోలే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్క ప్రాంతీయ పార్టీ, ఒక ఎంపీఓ, ఒక ఎమ్మెల్యే, ఒక సర్పంచ్తోనైనా ఆ పార్టీ బతికింది ఈ దేశంలో, చచ్చిపోలే. ఉన్నాయి, అట్లా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే దట్ ఇస్ సిస్టమ్ ఆఫ్ పొలిటికల్ లైన్. అక్కడ ఉన్న అసమానతలు, అక్కడ ఉన్న ఆత్మగౌరవం, అక్కడ ఉన్న ప్రజల అవసరం. ఇప్పుడు నా బాధ బీజేపీ అర్థం చేసుకోడు, నా తెలంగాణ బాధ కాంగ్రెస్ నుండి అర్థం కాదు. ఇస్ ద డిలే ఆఫ్ లైన్ ఆఫ్ యాక్షన్. సో కాబట్టి ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి. లేకపోతే మరి తమిళనాడులో బీజేపీ రావాలి కదా, కాంగ్రెస్ రావాలి కదా, స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ మరి బీజేపీ, ఒక నిమిషం అది కంప్లీట్ కాదు, కంప్లీట్ అయినాక రావాలి కదా, రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఈ ప్రాంతీయ పార్టీల ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి రాలేదు. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నా, మా పార్టీ నుంచి పోతారు, తీసుకుంటారు, మీరు కండువా కాపుతారు, ఇదంతా జరుగుతుంది. కానీ మీ పార్టీలో ఏమవుతుంది, మీ పార్టీలో ఏం జరుగుతుంది? మిత్రులు చెప్పారు, మీ కేసీఆర్ చేసింది నిన్న కాక మొన్న మేము వచ్చినాము. మీరు రాజశేఖర రెడ్డి దాంట్లో 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మొత్తం తెచ్చుకొని పోయిండు, మనం చూడలేదా అన్న, మనం లొల్లిపెట్టలేదా? తెలంగాణ వాదం ఎక్కడ ఉందని ఈటెల రాజేందర్ని పట్టుకొని ఎక్కడ ఉంది, నువ్వు 40 తీసుకొని 20 గెలిచినావు, నీ ముఖానికి ఇంకా తెలంగాణ వాదం ఉందని మాట్లాడి. ఇదంతా ఎవరు నేర్పినంటే రెండు జాతీయ పార్టీలే. రెండు జాతీయ పార్టీల లక్ష్యం కూడా స్పష్టంగా ఈ ప్రాంతీయ పార్టీలు చంపడమే. ఇందులో భాగంగా తప్పించుకుంటే కొడతాయి దెబ్బ, దెబ్బ కొడతావు, మళ్ళీ నేను తప్పించుకొని నిన్ను కొడతా. ఇది ఎక్కడి నుంచి విద్య? ఇది ఎక్కడి నుంచి విద్య అంటే మీ దగ్గర నుంచి వచ్చే వాస్తవం. సరే ఇప్పుడు నేను అరవచ్చు, కాంగ్రెస్ 4 మాటలు అనవచ్చు, ఇప్పుడు జీవన్ రెడ్డి ఎందుకు రాజీనామా చేస్తాడు, వితౌట్ కన్సర్న్ జీవన్ రెడ్డితో ఎందుకు చేంజ్ చేసుకో, దట్ ఇస్ మీ ప్రాబ్లం, మాకేం అవసరం లేదు. కానీ మీ మాటలు అవసరం లేదు, కానీ మీ దాంట్లో ఉన్న ప్రాబ్లం మీరు చెక్ చేసుకో. అదే విధంగా మీరు ఇచ్చిన పథకాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు 15,000 ఇస్తానన్నారు కదన్న, కౌలు రైతుల గురించి మీరే మాట్లాడారు, మేము పెట్టుకోలే. ఒక నిమిషం, మీరు 5 నిమిషాలల్లా 10 కిలోమీటర్లు రన్ చేస్తారని మీరే పెట్టుకున్నారు లక్ష్యం. అది పెట్టుకుని ప్రజల దగ్గర పోయినారు. 2,500 మా అక్కకు, 18 ఏళ్ళు దాటిన మా చెల్లెలకు, మా అక్కలకు ఇస్తానన్నారు, 4,000 పింఛన్లు ఇస్తారన్న అయ్యా వాళ్ళకు. ఇప్పుడు ఆ 7 నెలలు అయింది, ఇచ్చిరా? ఒక్కరికన్నా ఇచ్చిరా 4,000? రైతు బంధు పడ్డదా? ఇప్పటివరకు కరిగట్ట అవుతుంది, నారు పోసుకున్నారు, నీరు పోస్తూ వచ్చింది, ఇప్పుడు నాగలు దున్నుతున్నారు. ఇప్పుడే కదా అవసరము, డీజిల్కో, డిఏకో, యూపీఏకో ఇచ్చిర్రా? ఇప్పుడు ఇయ్యలే. మీరు సరే జైన్ చేసుకుంటారు, వాళ్ళు వస్తారు, నువ్వు జైన్ అవుతావు, దాన్ని నేను ఆపితే ఆగరు, నువ్వు ఆపితే ఆగరు, ఎవడ ఆపినాగరు, వాళ్ళ ఇంటెన్షన్, మీ ఇంటెన్షన్ అది జరుగుతుంది. కానీ మీరు ఏదైతే పెట్టుకున్నా ఏం చేసిండ్రు అంటున్నా, 2 లక్షలు రుణమాఫీ అన్నారు, 7 తారీఖు అన్నారు, అయిపోయింది ఆగస్టు 10, దానికి విధి విధానాలు ఇప్పటివరకు క్యాబినెట్ రాగానే, ఒక మాట రాగానే క్యాబినెట్ 6 గ్యారంటీలకు మేము క్యాబినెట్ చేస్తామని చెప్పారు, క్యాబినెట్ చేసి చట్టం చేస్తామని చెప్పారు, చట్టం చేసినరా? 6 సార్లు 7 సార్లు క్యాబినెట్ కూర్చున్న కదా, ఏడైపోయింది. నేనేమంటున్నా, మీకు మంచిగా అధికారం ఇచ్చారు 10 ఏళ్ళ తర్వాత, తెలంగాణ ఇచ్చినాము అనుకు అంటే ఇచ్చారు కదా ఆయన, ఒకసారి మీరు పరిపాలించండి, మాకు సేవ చేయండి అని ఇచ్చారు. ఇచ్చినాక మీరు ఏం చేస్తున్నారు అని ఎలగబెడుతున్నారు. ఇప్పుడు 2 లక్షల దానికి కూడా విధి విధానాల్లో ఇప్పటివరకు విధి విధానాలు కావాలి కదా. నేను ట్రాక్టర్ కొన్నా, నాకు ఐటీ రిటర్న్స్ ఉన్నాయి, నువ్వు స్కూటర్ కొనుక్కున్నావు, నీకు ఐటీ రిటర్న్స్ ఉన్నాయి, నీకు 5 ఎకరాలు ఉంది, నాకు 3 ఎకరాలు ఉంది, మనం ఐటీ రిటర్న్స్ కలిసి ఎలిజిబుల్ ఎలిజిబుల్ కాదా? సో నేనేమంటున్నా, మీకు పరిపాలన అవకాశం ఇచ్చారు, పరిపాలించండి. సరే ఎమ్మెల్యేలను తీసుకుంటారా, అది ఏమైతుంది ప్రజలు ఆలోచిస్తారు, సత్యం గారు చెప్పినట్టు ప్రజలు నిర్ణయిస్తారు. లీడర్లు పోతే లీడర్లతో ఓటర్లు పోరు ఎప్పుడు కూడా, లీడర్ పోతే లీడరే పోతాడు, ఓట్లు పోవు. ఓట్లు ఎవరి ఓట్లు వాళ్ళకి ఉంటాయి, ఆ లీడర్ ఇటు వచ్చినా ఈ లీడర్ అటు వచ్చినా. కాబట్టి మీరు పరిపాలన మీద దృష్టి పెడితే ప్రజలు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. ఇంకొక మాట చెప్తున్నా మిత్రుడు, ఇవన్నీ నువ్వు ఎందుకు చేర్చుకున్నావు అంటే, ఇవాళ మేము వచ్చిన 100 రోజుల 2 ఏళ్ళకి పై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదో అదేంటే బయటకు వస్తుంది కదా, వెయిట్ చేయి. మనతో పాటు గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. రైట్ సార్, ఇప్పుడు ఇటల రాజేందర్ గారు టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లే సమయంలో ఒక మాట అన్నారు, నాకు పదే పదే అదే మాట గుర్తుకొస్తా ఉంది, అందరు వాళ్ళే బహార్, బహార్ వాళ్ళే అందరు అన్నట్టుగా. కాంగ్రెస్ లో కొంతమంది ఎమ్మెల్యేలు వస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు, మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు
తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటికి వెళ్లేందుకు రెడీ అవుతున్న పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాలు చూస్తే ఏమనిపిస్తుంది సార్ గత 10 సంవత్సరాలుగా? ఇప్పుడు ఒకటి నరేష్ గారు, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన తర్వాత వాళ్ళు మాట్లాడితే నాకు నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, మీరు దొంగతనం చేసినారు మేము చేస్తున్నాము, మీరు రేపు చేసినారు మేము రేపు చేస్తాము, మీరు అక్రమంగా సంపాదించరు మేము సంపాదిస్తాము, తప్పేముంది అనేటువంటి సారాంశమే చెప్పారు తప్ప, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ప్రకారంగా పార్టీ ఫిరాయింపులు, వాటి విలువలు, రాజకీయాల్లో విలువలు, ప్రజా తీర్పును తుంగలో దొక్కి గెలవగానే 2 నెలలకి 3 నెలలకి ఇంకో పార్టీల పదవుల కోసం, డబ్బు సంపాదించడం కోసం, ఆస్తులు సంపాదించడం కోసం అటు కాంగ్రెస్ నాయకులు గతంలో చేసినటువంటి పని అదే, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి పని ఇదే. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, దిగజారిన రాజకీయాలకు పరాకాష్ట తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి దాన్ని తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు పాటిస్తున్నందుకు సిగ్గు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ నాయకులు నా జ్ఞాపకం ఉన్నంత వరకు 2014లోను 2018లోను సుమారుగా 40-45 మంది వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు, మెజారిటీ కాంగ్రెస్కి చెందినటువంటి వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు, ఆనాడు టీడీపీకి చెందినటువంటి వాళ్ళు, పార్లమెంట్ సభ్యులు 5 కలిపి ఒక 45-47 మంది పార్టీ ఫిరాయించినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది నరేష్ గారు. ఇది అంటే దేనికోసం పోయినట్టు వీళ్ళు, ప్రజల తీర్పు, అభివృద్ధిని అభివృద్ధి కోసం వెళ్తున్నాం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం అనేటువంటిది ఏం లేదు. అంటే గతంలో ప్రతిపక్ష పార్టీలు లేవండి, బాబులాల గోపాలకృష్ణ లాంటి వ్యక్తి ఇండిపెండెంట్లు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలను తీసుకొచ్చినటువంటి సందర్భం చూసినాం మనము. కాబట్టి స్వార్థ ప్రయోజనాల కోసం మన సత్యం గారు చెప్పినట్టుగా విలువలు దిగజారినాయి. ఇది సమర్థించుకునే ప్రయత్నం లోపల ఇప్పుడు ఆ ఇద్దరు పార్టీలు కూడా మాట్లాడుతున్నటువంటి సిగ్గుచేటు. రెండోది పైగా మమ్మల్ని అంటున్నారు ఏంటంటే, మేమేదో మహారాష్ట్రలో ఏదో చేసామని. మహారాష్ట్ర రాజకీయాలు ఆ స్కూల్ ఆఫ్ కాంగ్రెస్ లో ఏం చెప్తున్నారో అర్థం లేకుండా మాట్లాడిన బయటకు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏం జరిగిందండి గతంలో జరిగినటువంటి ఎన్నికల లోపల, ఇప్పుడు వచ్చే ఎన్నికలకు ముందు గతంలో జరిగిన మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల లోపల ఉద్దవ్ ఠాక్రే గారు శివసేన బీజేపీ రెండు కలిసి ఉమ్మడిగా పోటీ చేసి మెజారిటీ వచ్చినటువంటి సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ ఉద్దవ్ ఠాక్రేకి ముఖ్యమంత్రి ఆశ చూపి మీరు విడదీసినారు. ఆ తర్వాత షిండే గారు బయటకు వచ్చినారు. ఆ సిగ్గు ఆ విషయాన్ని సిగ్గు దిగజారినటువంటి రాజకీయాలను మీరు ఎందుకు చెప్పడం లేదు? మాటి మాటికి మోదీ ఇట్లా వేసినారు, భారతీయ జనతా పార్టీ ఇట్లా వేసిందని చెప్పడానికి ఏమన్నా ఆలోచన ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ రాజకీయాలలో మీకు తెలుసు, నేను 69 ఉద్యమంలో పోలీస్ కాల్పుల్లో అనేక మంది నా మిత్రులతో సహా చనిపోయినటువంటి సందర్భము చూసినాము. మొన్న జరిగినటువంటి రాజకీయాల లోపల తెలంగాణ ఉద్యమం లోపల సుమారుగా 1200-1300 మంది విద్యార్థులు ఆత్మ తర్పణ చేయడం జరిగింది. ఎవరిని ఒక రాయి కూడా విసరకుండా, ఎవరి మీద ఒక విమర్శ చేయకుండా ఆత్మ బలిదానాలు ఇచ్చినటువంటి తెలంగాణలో దానికి కారణం కాంగ్రెస్ అంతకంటే కాదు అని చెప్పండి. ఇప్పుడు మేము ఇచ్చినము, సోనియా ఇచ్చింది అని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు వాళ్ళు, కానీ దానికి కారణం ఎవరు? 1200 మంది బలిదానాలు మళ్ళీ మొన్న పోయి బలిదానాల మృతవీరుల దగ్గర మళ్ళీ ఏం చేస్తున్నారంటే సంస్మరణ సభ పెడుతున్నటువంటి సందర్భాలు మనం చూడడం జరిగింది. దానికి కారణం ఎవరండి, ఎవరు చేస్తున్నారు? నేను ఆ చర్చకోను. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, రాజకీయాల్లో విలువలు ఉండాలా? ఇప్పుడు మా పార్టీ గత 2-3 సంవత్సరాల నుంచి మేము బాగా అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ ప్రాంతం లోపల మా పార్టీలోకి వచ్చినటువంటి ఈటల రాజేంద్ర గారు రాజీనామా చేసి పోటీ చేసినారు, రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి పోటీ చేయడం జరిగినటువంటిది కూడా ఇతర పార్టీలకు. తెలంగాణ వరకు నేను మాట్లాడుతున్నాను, ఇతర రాష్ట్రాల్లో ఉండేది ఏం జరుగుతుంది అనేటువంటి నేను పోను. కానీ కాబట్టి ఇవల్ల భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ రెండు పార్టీలు దిగజారి డబ్బు కోసం, పదవుల కోసం, ఆస్తుల కోసం, ప్రయోజనాల కోసం ఇవాళ పార్టీ ఫిరాయింపు చట్టాలని తుంగలో దొక్కి ఇవాళ చేస్తున్నటువంటి దానికి వాళ్ళు సిగ్గుపడాలి రెండు పార్టీలు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. నేను రెండవది అడుగుతున్నాను నరేష్ గారు, ఇప్పుడు గతంలో గత 6, 7, 8, 9 మాసాలుగా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు సంబంధాలు ఉన్నాయి, అవగాహన ఉంది, అండర్స్టాండింగ్ ఉంది, లవ్ ఎఫైర్ ఉంది అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ సమాధానం చెప్తుంది? ఎక్కడ వస్తున్నారండి ఎమ్మెల్యేలు? ఆ ఎమ్మెల్యేలు మీకు వస్తున్నారు అంటే మొన్న ఎన్నికల్లో మీకు పనిచేస్తున్నారు వాళ్ళు. ఆ ఓట్లు ఇక్కడ షిఫ్ట్ అయినాయి, ఈ ఓట్లు అక్కడ షిఫ్ట్ అయినాయి. ఓట్లు షిఫ్ట్ కావడానికి ప్రజలేమి పిచ్చోళ్ళు కాదు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రజలు నిర్ణయిస్తారు, ఎవరు కోటేయాలన్నా ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఏ సమాధానం చెప్తారండి వాళ్ళు? వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు, పదవుల కోసం. గతంలో కూడా మనం చూసాము, ఇద్దరు పీసీసీ ప్రెసిడెంట్లు కేశవరావు గారు మరి ధర్మపురి శ్రీనివాస్ గారు 2 సార్లు ధర్మపురి శ్రీనివాస్ గారి రాజశేఖర రెడ్డి గారికి కాలం లోపల అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కేవలం పదవి కోసం ఎమ్మెల్సీ టికెట్ సీట్ అయిపోయిన తర్వాత రాజ్యసభ కోసం బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినట్టుంది. కాబట్టి విలువలు లేవు కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు రాజకీయాల్లో విలువలు లేవు. ఒక సిద్ధాంతం లేదు, పదవులు ఎక్కడుంటే అక్కడ పోతారు. కాబట్టి ఇవాళ వాళ్ళలో వచ్చినటువంటి సంక్షోభాన్ని తట్టుకోవాలి. ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంది, చర్చ అంతా కాంగ్రెస్ మిత్రుడు చెప్పింది అదే, బీఆర్ఎస్ మిత్రుడు చెప్పింది అదే. ఏం సమర్థించుకుంటున్నారు? తప్పు అని ఒక మాట అనడం లేదు. పార్టీ ఫిరాయింపులు, జంపింగులు తప్పని చెప్పడం లేదు. ప్రజల తీర్పును అవహేళన చేసినాము, అవమానం చేసినాము, భ్రష్టు పట్టించడం చెప్పకుండా ఇవాళ మాట్లాడుతున్నటువంటి దానికి నాకు సిగ్గు అనిపిస్తుంది చెప్పి మరొకసారి చెప్తూ, కాబట్టి ఇవాళ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు
ఆత్మ బలిదానాలు ఆత్మ గౌరవం మీద జరిగినటువంటి ఒక పోరాటంలో ఇవాళ కాంగ్రెస్ కానివ్వండి లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఎంత భ్రష్టు దిగజార్చింది భ్రష్టు చేసి దిగజార్చినటువంటి దాన్ని మనకు ఒక రకంగా ఆలోచించినప్పుడు చాలా బాధ కలుగుతున్నటువంటి అంశం కాబట్టి వాళ్ళు ఏ దానికోసం పోతున్నారు ఎందుకు పోతున్నారు అనేటువంటిది అంతర్గత రాజకీయాలు. రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు మాట్లాడిండండి రాళ్లతో కొడతా పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళని అనేటువంటి చెప్పినాడు వాళ్ళ పార్టీ నుంచి పోయినప్పుడు ఇవాళ ఏం మాట్లాడతారండి. కాబట్టి నేనంటున్నది ఏంటంటే రాజకీయాలు అటు కాంగ్రెస్ ఏదో గొప్పగా చెప్పేటువంటిది కానీ బీఆర్ఎస్ కానీ రెండు రెండే దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఇవాళ తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నటువంటి సందర్భాన్ని మనం అర్థం చేసుకోవడం అనేటువంటి సులభంగా మనకు కనపడుతున్నటువంటి ఒక అంశం అని చెప్పి నేను భావిస్తున్నాను హరీష్ గారు. రైట్ రైట్ ఓకే. మనతో పాటు డాక్టర్ రంజసత్యం గారు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు. సరే ఇప్పుడు మీరు చెప్పినట్టు కానీ లేకపోతే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోసుల శ్రీనివాస్ గారు చెప్పినట్టు కానీ రాజకీయాల్లో వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు అధికంగా వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరాల రీత్యా అధికార పార్టీలోకి వెళ్ళడం సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాము. మరి అదే కొనసాగే పక్షంలో మరి రాజకీయాలంటే సేవ ఇటువంటి అంశాలను మనం ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఒకవేళ ప్రతిపక్షం బలంగా లేకపోతే అధికార పక్షం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి, అలాంటప్పుడు ప్రజలకు నష్టమే కదా. ఇప్పుడు ప్రజా సమస్యలను లేవనెత్తడానికి అసెంబ్లీలో దానికి కమిటీ ఉంటే ఎంత రెస్పాన్స్ వస్తుందో మనం గతంలో చూసాం. సిపిఎంకు మధ్యకాయల ఓంకార్ ఒకడే, జనతా పార్టీకి జైపాల్ రెడ్డి ఒకడో ఇద్దరు, వెంకయ్యనాయుడు ఒకరో ఇద్దరు, వాళ్ళు ముగ్గురు మాట్లాడితే 15 రోజులకు ఒక మినిస్టర్ రాజీనామా చేయాల్సి వచ్చింది స్కాండల్స్ బయట పెడతా ఉంటే. అంటే కమిట్మెంట్ తోటి ఉన్నటువంటి వ్యక్తులకు ఆ రెస్పెక్టబిలిటీ ఉంటుంది. ఆనాటి నుంచి ఈనాడు వాళ్ళని ఎందుకు చెప్పుకుంటున్నామంటే వాళ్ళ ఫైటింగ్ నేచరే, వాళ్ళ నిజాయితీ. ఇవాళ అట్లా కాదు, ప్రజల కోసం పోరాడదాం సమస్యల మీద లేవనెత్తాం అనేది కాకుండా ఇవాళ ఇంతకుముందు మన మిత్రులు ముగ్గురు చెప్పారు, మళ్ళీ చెప్పి టైం వేస్ట్ చేయాల్సిన పని లేదు. ఈ కమర్షియల్ పాలిటిక్స్లో ఆ విధంగా మారుతా ఉన్నారు. ఇది గతంలో వ్యాపారస్తులు రాజకీయ పార్టీ నాయకులకు చందాలు ఇచ్చి ప్రోత్సహించి పోటీ చేయించేవాళ్ళు. మనం ఇంకొకలా చందాలు ఇవ్వటం ఎందుకని మనమే పోటీ చేద్దామనే దగ్గరికి వచ్చారు ఇవాళ. కాబట్టి వ్యాపారస్తులు కానీ రౌడీ షీటర్లు కానీ వాళ్ళే పోటీ చేస్తున్నారు, ఇంకోలా సపోర్ట్ కాదు. నిన్నగాక మొన్న పార్లమెంట్ రిపోర్ట్ ప్రకటించారు కదా, దరిదాపు 3/4 కోటీశ్వర్లని. కాబట్టి ఇవాళ ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత క్వశ్చన్ అడగకుంటుంటానికి డబ్బులు, క్వశ్చన్ అడిగేందుకు డబ్బులు, ఇటువంటి పరిస్థితి ఎంత దిగజారిపడి ఉన్నాయి. వెంకయ్యనాయుడు అప్పుడప్పుడు అంటున్నట్టుగా ఒక పార్టీ మారితే వెంటనే శాసనసభ రద్దు సభ్యత్వం రద్దు కావాలి, దానికి మళ్ళా స్పీకర్ ప్రొసీడింగ్స్ లేకపోతే కోర్టు పోవటం, కోర్టు డైరెక్షన్స్ ఇవన్నీ కాదు. ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు, వాళ్ళ శాసనసభ సభ్యత్వం రద్దు కాదు. ఎందుకు రద్దు కాదంటే విప్ జారీ చేస్తే అసెంబ్లీలో ఓటింగ్కి వస్తే, ఓటింగ్లో వ్యతిరేకంగా వస్తే రద్దు అయింది. అసెంబ్లీలో వాళ్ళు ఓటు చేయరు, సొంతంగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఓటు చేసే అవసరం రాదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ మారగానే, గుర్తింపు పొందిన పార్టీ మారగానే రద్దయ్యేటువంటిది అనేటువంటిది ఆచరణకు వస్తే సాధ్యమైంది తప్ప, లేకపోతే ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ ఉన్న తర్వాత అది సాధ్యం కావట్లేదు. అప్పుడప్పుడు వెంకయ్యనాయుడు ప్రైమ్గా ఇదే చెప్తా ఉన్నాడు. ఇవాళ మరొక అంశం ఏమిటంటే ఈ తరానికి కమిట్మెంట్ ఎందుకు లేదంటే, మొదటి తరం దేశవ్యాప్తంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు పోటీ చేశారు, వాళ్ళకు ఆ ప్రిన్సిపుల్స్ ఉన్నాయి ఏ పార్టీలైనా కానివ్వండి. రెండో తరం వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటం, కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా ఎవరైనా నిజాం వ్యతిరేక స్ట్రగుల్లో అన్ని కుటుంబాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఆ నాయకత్వాలు అసెంబ్లీకి వచ్చాయి. ఈ మూడో తరంలో ఆ ఉద్యమ చరిత్రకు వీళ్ళకు బ్యాక్గ్రౌండ్ లేదు. వీళ్ళకు ఎవరికైనా మనం నలుగుట చర్చ జరుగుతుంటే నాకు ఒక కోటి ఉన్నాయి నేను పోటీ చేస్తానే స్థితి వచ్చింది. అంటే కోటి ఉంటే చాలు, ఒక 10 కోట్లుంటే అసెంబ్లీకి, ఒక 50 కోట్లు 100 కోట్లుంటే పార్లమెంట్కు అనే ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అంటే డబ్బు ఉంటే ఆలోచనలు వస్తున్నాయి, ప్రజల్ని డబ్బుతో కొనవచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ కొనసాగుతూ ఉంది. ప్రజలు డబ్బులకు అమ్ముడయం పోని స్థితి ఎప్పుడు వస్తుంది, ఉద్యమాలు ఉన్నప్పుడు ఆ డబ్బులకు అమ్ముడు పోని స్థితి వస్తుంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు డబ్బులు అమ్ముడు పోని స్థితి వస్తుంది. మొన్న బీఆర్ఎస్ డబ్బులు ఖర్చు పెట్టలేదా, ఖర్చు పెట్టింది, మరి ఎందుకు ఓడిపోయారు అంటే పాలన నచ్చలేదు కాబట్టి ఓడిపోయారు. గతంలో ఉద్యమాలు ఈ ఎరేనాలో కూడా సారా వ్యతిరేక ఉద్యమం బ్రహ్మాండంగా ప్రజలు ఇన్వాల్వ్ అయితే ఎన్టీ రామారావు దాన్ని పొలిటికల్ ఎజెండాగా మార్చాడు, నేను అధికారంలోకి వస్తే చాలా నిషేధిస్తాను. మహామౌలు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కాంట్రాక్టర్లు అందరూ ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర పాలన అప్పుడు చంద్రబాబు నాయుడు ఉచిత ఉద్యమం అంటే అది సాధ్యం కాదు, వైర్ల మీద ఆలోచించుకోవాలన్నాడు.
నేను అధికారంలోకి వస్తే ఉచిత కరెంటు ఇస్తానని ఒక పొలిటికల్ ఏజెంటాగా మార్చాడు. వాస్తవానికి ఆ ఉద్యమం చేసింది వామపక్షాలు, కాంగ్రెస్ కాదు. కానీ ప్రజలకు నచ్చింది ఉచిత విద్యుత్ అనేది, దాన్ని పొలిటికల్ ఏజెండాగా మార్చాడు. నేను అధికారంలోకి వస్తానంటే మొదటి సంతకం అదే పెట్టాడు. ఇట్లా పొలిటికల్ ఏజెండాల మీద స్ట్రగుల్ జరిగినప్పుడు పీపుల్స్ ఏజెండాని పొలిటికల్ ఏజెండాగా మారిస్తే ఎన్ని డబ్బులు పెట్టా గెలవరు, ఖచ్చితంగా ప్రజలు దానికి ఓటేస్తారు. సార వ్యతిరేక ఉద్యమం ఒకసారి రుజువైంది, తర్వాత ఉచిత విద్యుత్ రుజువైంది. ఇటువంటి మనం ప్రజల సమస్యల మీద ఏజెండాగా మారిస్తే అటువంటి రిజల్ట్ వస్తుంది. అప్పుడు డబ్బులు పెట్టుకున్న ఓట్లు ఎట్లే ప్రజలు? కాబట్టి అటువంటి ఉద్యమాలు లేకపోవటం వల్ల ఇవాళ తెలంగాణలో ఆ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తోటి ఇవాళ ఎమ్మెల్యేలు మారిన ప్రజలు బడి. ఇప్పుడు ఎన్టీ రామారావు అధికారులు ఉన్నప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు మారితే నియోజకవర్గాలకు పోతే, మారిన 60 మంది నియోజకవర్గాలకు పోతే ఎంటబడి కొట్టారు ప్రజలు. అసలు నియోజకవర్గాలకు పోలేదు. అవును, కాబట్టి ప్రజల్లో మరి ఆ చైతన్యం వచ్చేటువంటి ఉద్యమం లేనప్పుడు వాళ్ళు పార్టీలు మరి నియోజకవర్గానికి పోయినా స్వాగతం పలుకుతారు, పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు, మారినా కూడా ఓట్లు వేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ పాలిటిక్స్ అన్ని కూడా అబౌ పీపుల్ నడుస్తున్నాయి, ప్రజలను వదిలేసి నడుస్తున్నాయి. ఎప్పుడైతే ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేదో వీళ్ళ ఆటలు కొనసాగుతా ఉన్నాయి. ఇన్వాల్వ్ చేసినటువంటి ఉద్యమాల దగ్గర సాగట్లేదు. అందుకే కర్ణాటక పోయారు, 40% గవర్నమెంట్ ఇది అని చెప్పేసి బ్రహ్మాండంగా బీజేపీ ప్రభుత్వం బదనామై ఉంది. ఆ బదనామై ఉన్నటువంటి క్రమంలో సాక్షాత్ ప్రధానమంత్రి పోయి జై బజరంగ బలి అన్న ఓట్లేయలేదు. కాబట్టి ఇవాళ కరప్షన్ కానీ ఇటువంటి ఇష్యూస్, ఒక ఇష్యూ ముందుకు వచ్చి ప్రజలు ఎటికేట్ అయితే ఎదుటి వాళ్ళు డబ్బులు పెట్టే గెలవలేకపోతున్నాడు. కాబట్టి ఇవాళకి కూడా ఇంకా ప్రజల ఇష్యూస్ కు, ప్రజల సమస్యలు లేవనెత్తినటువంటి వాళ్లకు భవిష్యత్తు ఉంది, మన కళ్ళ ముందల రుజువు అవుతున్నాయి. ఇక రెండవది, పార్టీలు మారితే మీరు మారారు, మేము మారారు, అందరం మారాం అంటున్నారు. ఇలా మారేటువంటి పాలిటిక్స్ లో ఈ మార్పు కూడా డివిడెంట్ రాని పరిస్థితి, ప్రజలు ఆ స్థాయిలో చైతన్యవంతమై లేరు. వీళ్ళు పార్టీలు ఎందుకు మారుతురు? వీళ్ళు డబ్బుల కోసం మారుతురు, ఆస్తుల కోసం మారుతురు, ఆస్తులు రక్షించుకోవటానికి మారుతురు అని ప్రజలకు తెలుసు ఇప్పుడు. కానీ ఎడ్యుకేట్ అయ్యి ఓటేయాలంటే దానికి సమీకరణ అవసరం. ప్రజలు కేవలం పేపర్లో టీవీలో విని ఎడ్యుకేట్ అయి ఉంటే అది డైల్యూట్ అయిపోద్ది. కానీ వాళ్ళని ఆర్గనైజ్ చేసేటువంటి ఫోర్స్ కావాలి. ఇగో ఈ విధంగా చేస్తున్నారంటే ఫోర్స్, ఢిల్లీలో కేజ్రీవాల్ ఆ పని చేయగలిగింది, ఆంధ్రప్రదేశ్లో జేపీ జయప్రకాశ్ నారాయణ చేయలేకపోయాడు, జేడి లక్ష్మీనారాయణ చేయలేకపోయాడు. అంటే వాళ్ళు ఇది ఆదర్శం చెప్పారు తప్ప ప్రజలు మొబిలైజ్ చేసే క్యాపబిలిటీస్ వాళ్ళకు లేవు. కేజ్రీవాల్ ప్రజలు మొబిలైజ్ చేశాడు, అంత బలీయమైనటువంటి బీజేపీ కాంగ్రెస్ ను ఓడించగలిగారు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పాలిటిక్స్ లో ఇష్యూస్ మీద పీపుల్స్ ని రైజ్ చేయగలిగేటువంటి శక్తి, ఫోర్స్ తయారైతే ప్రజలు స్పందిస్తారు అనేది రుజువు అవుతా ఉంది. రైట్ రైట్ ఓకే రైట్. లింగం గారు, ప్రధాన ప్రశ్న ఏంటంటే, సరే ఇప్పుడు రాజకీయాలు, జంపింగ్లు ఇవన్నీ గత ప్రభుత్వాలు జరిగాయి, ఇప్పుడు జరిగాయి, అంశాన్ని పక్కన పెడితే మీ సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూసాము. ఇంకా అదే సమయంలో ఇష్యూస్ విషయంలో కూడా మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి సారించకుండా కేవలం బీఆర్ఎస్ను బలహీనపరచాలి అన్న టార్గెట్తో పనిచేస్తే తెలంగాణకే నష్టము, కాంగ్రెస్ పార్టీ కూడా నష్టమే. ఎస్, దాంతోపాటు ఇంతకుముందుకు బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు చెప్పినందుకు వాళ్ళకు కూడా చిన్న ఒక సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతూ మాది ప్రాంతీయ అస్తిత్వం, తెలంగాణ కోసం పెట్టాం. ఎక్కడండి, తెలంగాణ నుంచి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారినప్పుడే అయిపోయింది కదా. అసలు ముందు నువ్వు ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ ముందు తెలుసుకోవాలి. కేసీఆర్ అడగవండి, కేసీఆర్ ఏమో జాతీయ అధ్యక్షుడు, కేటీఆర్ ఏమో రాష్ట్ర అధ్యక్షుడు. మరి జాతీయ పార్టీకి కావాలంటే మినిమం క్రైటీరియా ఫిల్ఫిల్ కావాలి, నీకు ఆ క్రైటీరియా కూడా లేదు. ముందు నువ్వు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ తెలుసుకొని మాట్లాడండి రెండు, ఎందుకంటే నువ్వు మారింది టీఆర్ఎస్ అరే మీరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ నీకు తెలియకుండా కూర్చో బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ మాట్లాడతారండి. మీ ఆంధ్రాలో ఎందుకు పోటీ చేస్తామన్నారు, కర్ణాటక పోయిరు, మహారాష్ట్రలో పోయిరు, మహారాష్ట్రలో అధ్యక్షులు పెట్టిరా, మీరు మహారాష్ట్రలో అధ్యక్షులు ఓన్ పెట్టిరు, ఆంధ్రకు అధ్యక్షులు ఓన్ పెట్టిరు. తెలిస్తే చెప్తాం మరి, నీకు తెలియకుండా తెలుసుకోండి. మీరే కదా మాది భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నారు, మళ్ళీ నువ్వు ఇంకా నాకు ప్రాంతీయ అస్తిత్వం గురించి మాట్లాడుతున్నారు మీరు. అందుకే ఆనాడు ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలే సోనియా గాంధీ, మరి కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి కేసీఆర్ ఆ రోజు ఫ్యామిలీతో సహాయాలి ఢిల్లీలో కాలు మొక్కు వచ్చిరు. తెలంగాణలో మొదటి అసెంబ్లీ సెషన్ లోనే మొదటి అసెంబ్లీ, అరే ఫోటో నువ్వు చూసావేందా, ఏం మాట్లాడతావు, నువ్వు చూసావేంది ఫోటో, నువ్వు చూసావేంది, నువ్వు చూసావు కావాలా, నీ ఫోటో చూపిస్తా, రిపోర్టింగ్ నేను చూపిస్తా, రిపోర్ట్ ఇంకోటి, తెలంగాణ మొదటి అసెంబ్లీలోనే ఆంధ్ర రికార్డు
కేసీఆర్ మొదటి అసెంబ్లీ సెషన్ లోనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు ధన్యవాద తీర్మానం ఉంది. ఇది అసెంబ్లీ సెషన్ లో ఉంది, మీకు తెలియకుంటే నేను పంపిస్తా, చూసుకోండి. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతూ మరి 98 కాకినాడ తీర్మానం 1 ఓ 2 ఓ స్టేట్స్ అన్న, మరి ఆ రోజు నీకు ఎందుకు వెళ్ళదు? 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఇచ్చిరు, మరి ఆ రోజు నువ్వు ఎందుకు వెళ్ళదని తెలంగాణ ఎక్కడ పోయింది నీ తెలంగాణ, నీ తెలంగాణ మీద నీ ప్రేమ? ఇవాళ ఏదో కొత్తగా మాట్లాడుతురు. నేను ఏమంటున్నానంటే బీజేపీకి ఇవాళ నరేంద్ర మోడీ చాలా సార్లు చెప్పారు కదా, తల్లిని చంపి బిడ్డను బతికిస్తాడు, వీళ్ళకి తెలంగాణ మీద ప్రేమ లేదు. సో ఇంకొకటి నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్ అయిన ప్రజాప్రభుత్వాన్ని మీరే కదా కూల్చేస్తాం పేల్చేస్తాం అన్నది. ఇవాళ మీరిద్దరు ఒకటే కదా బీఆర్ఎస్ కు 15 పరిపాలించిన బీఆర్ఎస్ 8 చోట్ల డిపాజిట్ రాలేదు. ఈ 8 చోట్ల డిపాజిట్లలో బీజేపీ గెలిచింది. మరి అక్కడ ఈ దేనికి సమాధానం చెప్తారు? 8 చోట్ల బీజేపీ గెలిచింది అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ కు తాకే బీజేపీకి తాకట్టు పెట్టిరు. ఎందుకంటే కవితని ఇవాళ రిలీజ్ చేసుకోవాలని. ఎస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజం చూస్తుంది. ఏం మాట్లాడతారండి? నీ అవకాశం వచ్చిన నువ్వు మాట్లాడు, కేసీఆర్ జాయిన్ చేసుకుంది అబద్ధమా? సబిత ఇంద్రారెడ్డి రిజైన్ చేయకుండా మినిస్టర్ చేసిన అబద్ధమా? తలసాని శ్రీనివాస్ యాదవ్ రిజైన్ చేయకుండా మినిస్టర్ చేసిన అబద్ధమా? దీనికి చెప్పండి. ఇవాళ పెద్దలు అంత సత్యం గారు చెప్పమండి మినిస్టర్. నీకు తెలియకపోతే తెలుసుకో చరిత్ర, నీకు తెలియదేమో, నాకు చరిత్ర తెలుసు కాబట్టి చదువుకున్న వ్యక్తిగా నేను చెప్తున్నా, నీకు తెలియకపోతే తెలుసుకో. నేనేమంటున్నాడే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వివాదాలు లేదు, కాంగ్రెస్ పార్టీలో ఒక ఇంటర్నల్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీగా డెఫినెట్ కూడా చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు ఉండడం ఎక్కడ కూడా తప్పు కాదండి, ఏదున్నా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని అధికారికి ఇచ్చారు. డెఫినెట్ గా మీ 10 ఏళ్లలో చేయని వీళ్ళకి మేము అన్ని చేస్తున్నాం. ఇవాళ దాదాపు 2.5 నెలలకు పైగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఎట్లా చేస్తామండి? ఇవాళ నిన్ననే రైతు భరోసా ఇచ్చాం. ఇవాళ ఆగస్టు లో ఆల్రెడీ చెప్పారు ముఖ్యమంత్రి మంత్రిమండలి మన కేబినెట్ తీర్మానం చాలా స్పష్టంగా చేశారు. ఇవాళ రైతు ఇవన్నీ కూడా ఇస్తున్నాం, మీరు 5-6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేశాం, మీరు రుణమాఫీ ఇలా చేస్తామని చాలా స్పష్టంగా చెప్పింది కదా. మీరు ఏం చేసినారో చెప్పండి. మీరు 10 ఏళ్లలో మీ యొక్క ఘనకార్యాలు ఇవాళ బయటకు వస్తున్నాయి. ఇవాళ లాస్ట్ కు చేపలల్లో గొర్రెల స్కామ్ లో కూడా చేసినట్టు దుర్మార్గులు మీరు. నేను ఒక 2 ఉదాహరణలు చెప్తా కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన ఎట్లా జరిగిందో. ఎక్కడైనా ప్రపంచంలో ఇవాళ అంధ సత్యం గారు కూడా మీరు కూడా వినాలండి పెద్దలు, ఎక్కడైనా ప్రపంచంలో ఒక 2-వీలర్ పైన 21 గొర్రెలు ఒక గొర్రె పెట్టేలు ఎటే టైంలో ట్రావెల్ చేయగలుగుతారా అండి? తెలంగాణలో సాధ్యమైంది. ఇంకొక చిన్న విషయం చెప్తా, అంటే రైతు బంధు పేరు మీద తెలంగాణలో ఏ విధంగా దుబారా ఖర్చు జరిగిందో నేను చెప్తా. హైదరాబాద్ లో 8 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నారండి ఎంతమంది? హైదరాబాద్ మహానగరంలో మీరు కూడా మంచి వినాలి, హైదరాబాద్ మహానగరంలో 8 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నారు ఎంతమంది రైతు ఉన్నారు? ఇవాళ హైదరాబాద్ కేసీఆర్ పరిపాలనలో 1,743 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. అంటే కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఏ విధంగా జరిగిందో ఈ 2 ఉదాహరణలు చాలు కదా, దానికి సమాధానం చెప్పాలి. స్పీక్ అన్నది ఎందుకంటే ఇప్పుడు మిత్రుడు ఏం మాట్లాడినంటే మేము వాళ్ళకు లాలు చైనం మాకు ఒక నిమిషం అరుస్తే నేను కూడా అరవగలుగుతాను. ఫేక్ ఎందుకన్నా అంటే మనకు తెలియదు, నీకు తెలియదు నాకు తెలియదు ఎవరు తెలియదు, ఆడ జైల్లో ఉంది నడుస్తుంది ఎంక్వైరీ నడుస్తుంది, దే ఆర్ గోయింగ్ ఆన్ ప్రాసెస్ జ్యుడిషియల్ ప్రాసెస్. నేను ఎట్లా సరెండర్ అయినా ఒకటి నీకు ఈ 2 పార్టీల నీ పార్టీల నా క్యాండిడేట్లు తీసుకుపోయి టికెట్లు ఇచ్చుకున్నావు, నేను అనౌన్స్మెంట్ పోయిన పోయి టికెట్లు ఇచ్చుకున్నావు, నీ క్యాండిడేట్ లేక నేను అన్నా మరి ఇప్పుడు నా క్యాండిడేటే కదా వరంగల్ క్యాండిడేట్, నువ్వు తీసుకు నేను బీఫామ్ నేను అనౌన్స్మెంట్ చేసినాకపోయి నువ్వు తీసుకున్నావు కదా. సో నేనేమంటున్నా ఇప్పుడు గొర్రెల స్కీమ్ అద్భుతంగా చెప్పిండు, నేనేమంటున్నా కమిషన్ వేసినావు రిపోర్ట్ రాని, నువ్వు కాళేశ్వరం మీద కమిషన్ వేసినావు రిపోర్ట్ రాని, కరెంట్ మీద కమిషన్ వేసినావు రిపోర్ట్ రాని, నువ్వు లీకులు ఇచ్చుడే కదా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి జైలు పంపు బదారు నన్ను, పోతే అక్కడి నుంచి అన్న ఎంతసేపు మాట్లాడినా కానీ మాట్లాడతా, నువ్వు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి నన్ను ముద్దాయి చేసి జైలు పంపు, నేను పారిపోతున్నాను ఇక్కడనే ఉన్నా కదా నేను. ఈరోజు మీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు, పొన్నాల లక్ష్మయ్య గారు వస్తే ముసలమ్మ ముఖానానికి 40 ఏళ్ళు పార్టీ అనుభవించాను, మరి కేకే ఏం చేసిండు, ఇప్పుడు పోచారం శ్రీనివాస ఏం మాట్లాడిండు, నీ ముఖ్యమంత్రి మాట్లాడిండు కదా ఈ మాటలు. నేనేమంటున్నా నేను చేసిన 10 ఏళ్లలో ఏ స్కాములు ఉన్నా అన్ని స్కాముల మీద నీకు అధికారం ఇచ్చారు కదా, యు కెన్ డన్. నువ్వు రా కేంద్రం నుంచి బీజేపీ రమ్మను, నువ్వు రా ఇద్దరు కలిసి కమిషన్లు ఏమంటున్నాం కదా మేము, మా జయశేఖర్ రెడ్డి మీరు కమిషన్ అయ్యే ముందుకే కమిషన్ ఎంక్వైరీ కమిషన్ వేసి తేల్చండి అని చెప్పిండు. ఆ తర్వాత కదా కమిషన్ వచ్చింది, ఊరికేనే బట్టగాల్సి మీదేసి అయిపోయింది అని అరుస్తే ఎట్లా?
మీరు మీరు లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇప్పుడు పింఛన్ ఏమడ్డం వచ్చింది, కోడ అడ్డం వచ్చిందా? పింఛన్ చేయడానికి 4000 పింఛన్ చేయడానికి రైతు భరోసా పడ్డదా? నాకు 5 ఎకరాలు ఉంది, రైతు భరోసా ఈ రోజు కూడా పడలేదు. మరి ఏడబడ్డది? పోయినసారి కళ్ళ ఓట్ల ఓట్లు కళ్ళానికి వచ్చాక పడ్డది, ఏడబడ్డది. నేనేమంటున్నా, నీకు అధికారం ఇచ్చారు, నువ్వు పరిపాలించు, బెస్ట్గా పరిపాలించు. అంతేగాని ఓ మొత్తం అయిపోయింది, ఓ కేసీఆర్ చేసిండు, కేసీఆర్ ఏం చేసిండో, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో, తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిండో ఉండదు కదా, మరి రికార్డు ఉంది కదా, చరిత్ర లేదు అంటున్నావు కదా, నాకు చరిత్ర తెలుసు. ఆమె పొలిటికల్ సైన్స్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, నేను చదువుకొని వచ్చినాను ఇక్కడికి. సో నేనేమంటున్నా, హిస్టరీ చరిత్ర ఉంది, మీకు అధికారం ఇచ్చిండ్రు, మీరు జైన్ చేసుకుంటే జైన్ చేసుకోండి భయ్, అది జుడిషియల్గా ఎవరు ఫైట్ చేయాలో పార్టీ ఫైట్ చేస్తుంది. మేము జాతీయ పార్టీ అనుకున్నాం, పోతున్నాం. నేను చరిత్ర వాస్తవాలు చెప్పినా, నేను పార్టీ లైన్ ఎట్లుంటుంది, ఈ ప్రాంతీయ పార్టీలు ఎందుకు బతుకుతున్నాయి, ప్రాంతీయ పార్టీలు ఎందుకు చంపుతుంది జాతీయ పార్టీలు అనే చర్చ చెప్పిన. నువ్వు ఇది కాదు, హిస్టరీ లేదు, చదువుకోలేదు, వాట్ ఇస్ దిస్? ఇప్పుడు కవిత ఏమన్నా, కవితను 8 మంది మీరు సరెండర్ అయ్యాడు ఇచ్చిండ్రు అన్నప్పుడు అది ప్రూఫ్లెస్ కదా? ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, మేము దాన్ని డెమోక్రటిక్ యాక్సెప్ట్ చేయాలి. అది రేవంత్ రెడ్డి మీద నువ్వు ఎట్లా ప్రూఫ్ ఉందని, ఏ ప్రూఫ్ ఉందని రేవంత్ రెడ్డి మీద నువ్వు చేసావు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండదు. నువ్వు ఎట్లా చేసావు? అక్కడ దొరికి నువ్వే అన్నావు ఇంత ముందు రేవంత్ రెడ్డి. రికార్డ్ అయి ఉంది కదా, ఇది రికార్డ్? ఏ రికార్డ్ అయింది? అరెస్ట్ వీడియో వీడియో ఇవ్వాలి. స్టిల్ జుడిషియల్ ఉంది, నువ్వు ఎట్లా చేసావండి? ఇవాళ ఫేక్ వీడియో నడుస్తుంది, మరి ఇది కేసు నడుస్తుంది. నువ్వు అదే చెప్పినావు, నువ్వు అంటే రేవంత్ రెడ్డి అంటే ఏమో నీకు నీకు తప్పు లేదు. ప్లీజ్ నువ్వు మాట్లాడే ముందు అందుకే చెప్తా, ఒకవేళ ఇతరుల మీద చూపిస్తే ఆ 5000 నీకు చూపిస్తుంది. నేనేమంటున్నా, రెండు సార్లు చర్చ జరిగింది కదా, ఈ దేశంలో మొత్తం చర్చ జరిగింది, ఈ దేశంలో అన్ని సంబంధించి కోర్టుకు పోయిందంటేనే చర్చ జరిగిన తర్వాతనే జరుగుతుంది. ఏదైనా సరే ఆ రోజు ఓటుకున్న కేసు కానీ, ఈ రోజు లిక్కర్ కేసు కానీ, రెండు కనిపించలేదు. జుడిషియల్ కాదు, నువ్వు నువ్వు లాబీ అవగాహన చేసుకో. ఎప్పుడు ఎఫ్ఐఆర్ అవుతుంది, ఎప్పుడు ఏమవుతుంది, అయిపోయిందా? జుడిషియల్ పోయి కోర్టు తీర్పు ఇచ్చిందా? ఓకే, కోర్టు తీర్పు ఇచ్చింది అంటున్నా. మరి అట్లా 2G6 కూడా పోయినరు, 2 సంవత్సరం కనిమోయిపోయింది. నీ నీ యూపీఐ గవర్నమెంట్ లోనే అదే అంటావు. బీజేపీతో సరెండర్ అయినవు, నీ బేల్ కోసం అంటే దట్ ఇస్ ద రాంగ్ అబ్జెక్షన్. పదేళ్ళు పరిపాలించినావు కదా, తెలంగాణ అంటే నేనే అన్నావు, అసలు నేను లేకుంటే తెలంగాణ లేదు. మరి ఎక్కడ పోయిందంటే ఒక్క సీట్ గెలవలే, 8 చోట్ల డిపాజిట్ రెండు సార్లు నేను బండకేసి కొట్టాను కదా, మరి అప్పుడు ఏమంటావు? తెలంగాణ ఇచ్చినా అని చెప్పినావు కదా, తల్లి సోనియా కదా, మేము రెస్పెక్ట్ గా తీర్మానం చేసినాం కదా. ఈ రోజు కన్సర్న్, మరి 2 సార్లు నేను బండ కొట్టాను కదా, దాన్ని ఏమంటావు? టీఆర్ఎస్ పార్టీందే ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ, అంతేగాని ఏదో రాజకీయాల కోసం వచ్చిన పార్టీ కాదు. మేము 14 ఏళ్ళు పోరాటం చేసినాం తెలంగాణ. అరే ఎప్పుడు 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 అది? ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడు రాజకీయ పార్టీ అన్నాడు? రాజకీయ పార్టీ అని ఉట్టిన ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఉండాలి. ఎప్పుడు రాజకీయ పార్టీ అన్నాడు? మేము అధికారంలో వచ్చినాక మేము రాజకీయ పార్టీ అని చెప్పిండు. అప్పటి వరకు అది సీక్వెన్స్ లేకుండా ఊరికైనా కట్ చేసి ముక్క ఎప్పుడు అది అధికారంలోకి వచ్చాక మేము రాజకీయ పార్టీ, మేము రాజకీయాలు చేస్తామని మాట్లాడారు. శంకర్ పటల్ కాదు, మన ఫక్త రాజకీయ పార్టీ. ఎగ్జాక్ట్లీ, మేము ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ నరేష్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే, ఎవరైనా ప్రజలు వింటే మాత్రం అది ఏ ఎంత దిగజారినారు అనేటది మనకు స్పష్టంగా అర్థమవుతున్నట్టు. ఆ రెండు కూడా జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, రెండు కూడా కుటుంబ పార్టీలు. కుటుంబ కేంద్రంగా ఆ పార్టీలు పనిచేస్తాయి తప్ప, నెహ్రూ దగ్గర నుంచి ఇప్పటిదాకా రాహుల్ గాంధీ వరకు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చెప్పింది తప్ప దేశంలో ఎక్కడ చెప్పలేదు, ఏ రాష్ట్రంలో చెప్పలేదు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కుటుంబ ప్రయోజనాల కోసము ఆ పార్టీలు ఎంతకన్నా దిగజారుతాయి. అది గతంలో కూడా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినది, రేపటికి ఎమర్జెన్సీ పెట్టి కూడా 50 సంవత్సరాలు దాటుతున్నటువంటి పరిస్థితుల వల్ల మనకు కనపడుతున్నటువంటి అంశము. కేవలం అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి ఎన్నిక చెల్లదు అని ఇచ్చినప్పుడు
ఎమర్జెన్సీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కుటుంబ ప్రయోజనాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు కేసీఆర్ గారు చేసింది తప్పు. 2014 నుంచి ఆయన ఇప్పటి వరకు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 40-45 మంది శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను, పార్లమెంట్ సభ్యులను, పిసిసి ప్రెసిడెంట్లను ఆ పార్టీలో ఆ ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి కలుపుకున్నటువంటి దాన్ని మనం అందరం కూడా ప్రజాస్వామ్య రాజకీయాలకు అతీతంగా పోదాము నరేష్ గారు, మీతో సహా మనం ఖండిస్తాము. మరి ఆ దాన్ని విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసిందో చెప్పాలి కదా. కాంగ్రెస్ పార్టీ చేసింది అదే పద్ధతి కదా. కేసీఆర్ చేసినటువంటి అరాచకం ఏదైతే ఉందో, సంక్షోభం ఏదైతే ఉందో, ప్రజాస్వామ్య స్ఫూర్తిని తుంగలో దొక్కి చేసినటువంటి నిర్ణయాలు, పార్టీ ఫిరాయింపులు, జంపింగులు, రకరకాల ప్రయోజనాలు ఏమున్నాయో అవే అదే చేస్తున్నాడు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు వెంకట్ రెడ్డి గారు మీరేమో రాజీనామాలు చేయించి ఫిరాయింపు చేస్తా ఉన్నారు. నేను ఒక మాట నరేష్ గారు, గత 7 సంవత్సరాలుగా మా పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు తెలంగాణలో ఎక్కడ లేరు, 10 సంవత్సరాల నుంచి ఎక్కడ లేరు. ఇద్దరు వ్యక్తులు జాయిన్ అయినారు. ఒకటి ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసినారు గెలిచినారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వినండి ఓపికంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోటీ చేసినారు, జరిగింది. మీరు ప్లీజ్ సార్ ఒక చిన్న ప్రశ్న మీరు కూడా రాజకీయాలుగా మాట్లాడగలరు దయచేసి. ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు కానీ ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు అన్న మీకు సిద్ధాంతం ఉన్న పార్టీ, మీకు సిద్ధాంతంతో వచ్చారు ఈ దేశంలో. అది ఏ సిద్ధాంతమో మీకు తెలుసు. వచ్చినాక మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. 82లో మీకు ఒక సీట్ వచ్చింది ఇక్కడ. ఫస్ట్ ఎంపీలు 2 వస్తే భారతదేశంలో ఒక ఎంపీ సీటు మీకు ఇక్కడ హన్మకొండ వచ్చింది. మీరు మనం మొన్న మా క్యాండిడేట్లను ఎందుకు తీసుకున్నారే, మా వాళ్ళకి ఎందుకు ఇచ్చిన టికెట్లు అనవసరంగా మీ దాంట్లో లేరా అన్న? మా ఊళ్ళో వచ్చింది మీ దాంట్లో మీకు సిద్ధాంతాలు, రాజకీయ సిద్ధాంతాలు ఎన్నికలు 2 నెలలు 3 నెలలు ఉన్నప్పుడు ఆ పదవికి సంబంధించినటువంటి విలువ ఉండదు. ఎక్కడైనా ఎవరైనా పోవచ్చు, దాని గురించి కాదు. మీరెవరు చెప్పడానికి, మీరేమి ఇచ్చినారు, నేను చెప్పడం అది కాదు కదా. మీరు చేసినటువంటి పునాదులు లేని పార్టీ ఇలా కోదండరావు గారి నాయకత్వం లోపల తెలంగాణ జేఏసి దాని మీద సౌదాలు నిర్మించుకున్నారు, అధికారాలు నిర్మించుకున్నారు. అలాగే ఎప్పుడు చేసినారు, ఆయన వచ్చినా అంతకుముందు మీ పరిస్థితి నాకు తెలుసు కదా, నేను ఉన్నా కదా. 26 ఎక్కడ ఉన్నారు? ఓడిపోయినప్పుడు నెత్తలు పట్టేస్తాం కూర్చున్నప్పుడు మేము చూసినాము ఆయన నెత్తలు పట్టేసి తెల్ల పట్టేస్తాం కూర్చున్నప్పుడు చూసినాము. అవన్నీ చెప్పకండి మీకు తెలియదు అది. మీకు 69 అదే అది కాబట్టి మీరు చేసినటువంటిది కంపు రాజకీయాలు. ఆ కంపు రాజకీయాల లోపల ఇలా బురద అంటించుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. ఒప్పుకోండి మొదలు, అది ఒప్పుకున్న తర్వాత మీతో మాట్లాడదాం మనం. రైట్. అంటే వెంకట్ గారు ప్రధానంగా 2 జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ ఆకాంక్షలను చిదివేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఎందుకు చేస్తారండి? ఇప్పుడు మనం టాపిక్ డైవర్ట్ అయిపోతాం. జాతీయ సమైక్యత సంస్కృతి వీటి మీద నమ్మకం ఉండేది. మీలాగా కుటుంబము కేసీఆర్, హరీష్ రావు ఉండదు. అంటే ఒక మాట చెప్తా, ఆయన వెంకటరెడ్డి అన్న కోపం రాదు అన్న. నువ్వు చాలా సీనియర్ నాయకుడు, మీరు ఉద్యమాలు నుంచి అన్న. కుటుంబం అనేది ఏం తెలుసా అన్న, ఒక్కసారికే చెల్లుబాటు అవుతుంది. ఇప్పుడు మన పీజీఆర్ ఉన్నాడు, పీజీఆర్ అంటే ఒక నాయకుడు, ప్రజానాయకుడు, కార్మిక నాయకుడు, దాదాపు 5-6 సార్లు గెలిచిండు ప్రజల మనిషి. ఏమైందన్న, ఆయన చనిపోయిన తర్వాత కొడుకు ఒక్కసారి అవకాశం ఇచ్చిండ్రు, గెలిచిండు. తర్వాత ఏమైంది గెలవలేకపోయిండు. దేశంలో ఎవరైనా రేపు మీ కొడుకు అయినా, ఇంకెవరి కొడుకు అయినా, ఇంకెవరి బిడ్డ అయినా ఎవరైనా ఒక్కసారి ఎంట్రీ ఇస్తారా? రెండు అట్లనే బీజేపీ పార్టీలో లీస్ట్ తీద్దామంటే ఎవరు చర్చ పెడతాంటే నరేష్ అన్న దాని మీద చర్చ పెడతాడు. కానీ ఎంట్రీ అవుతుంది నరేష్ అన్న, ఎంట్రీ దొరుకుతుంది తప్ప ఎంట్రీని కంటిన్యూ చేయడం అనేది కానిపోయింది. నరేష్ గారు, ఒక ప్రాంతీయ పార్టీ, దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు వచ్చినాయండి. లాలూ ప్రసాద్ వచ్చింది, ములాయం సింగ్ వచ్చింది, డిఎంకే కరుణానిధి వచ్చింది, ఆ రకరకాల మమతా బెనర్జీది వచ్చింది, అక్కడ పోతే రకరకాల పార్టీలు వచ్చినాయి. ఇక పేర్లు మీకు తెలుసు, షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాలో అలా పార్టీలు వచ్చినాయి. అవి పార్టీలు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని పెట్టడం ఒక భాగము, ఉద్యమాన్ని ప్రజల త్యాగాల పాదాల మీద.
తెలంగాణ ప్రజల ఆ రక్తం మీద, చిందిన రక్తం మీద పునాదులు కట్టుకుని కుటుంబం కింద వేసుకుని అవినీతి చేసి వాళ్ళ మీరు చిత్తు చిత్తుగా పార్టీలో ఎవరు ఉండని పరిస్థితికి వచ్చారు. మీరు చూసుకోండి మొదలు ఉండవాలి. వన్ మినిట్ లో చెప్పండి, మనం అంత సత్యం దగ్గర వెళ్దాం. ఏమంటే బీజేపీ నాయకుడు కుటుంబ పాలన అంటే నేను ఈ దేశంలో కుటుంబాలు లేకుండా ఏ పార్టీలు ఉన్నో బహుశా ఆయన ఒకసారి తెలుసుకోవాలి. ఇవాళ బీజేపీ గురించి ఆయన దేశం కోసం జాతీయవాదం అంటారు. అసలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నలుగురు పేరు నీ పార్టీ నుంచి చెప్పండి. నీకు జనసంఘ, హిందూ మహాసభ, ఎక్కడి నుంచి నలుగురు పేర్లు తమ్ముంటే ఇంకొకటి. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరండి, అనురాగ్ ఠాకూర్ ఎవరండి, సుష్మా స్వరాజ్ బిడ్డ ఎవరండి, ప్రమోద్ బాబు బిడ్డ ఎవరండి, గోపినాథ్ ముండే బిడ్డ ఎవరండి, ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారండి, ఏం మాట్లాడుతున్నారు? ఏ పార్టీలు అయినా కూడా, ఏ పార్టీ అయినా కుటుంబం ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత లేనట్టు కుటుంబం అంటే ఎవరండి, బీజేపీలో చాలా కుటుంబాలు. వారసత్వం మీద చర్చ జరిగినప్పుడు వారసత్వం రెండు రకాలు ఉన్నాయండి. ఒకటి పదవీ వారసత్వం, ఒకటి త్యాగపూరితమైన వారసత్వం. ఎంతో మంది స్వాతంత్రోద్యమంలో కానీ తర్వాత జరిగినటువంటి ఉద్యమాల్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి కుటుంబాల నుంచి ఎవరైనా పెట్టాలనుకుంటారు, అది అడ్వాంటేజ్. ప్రజల అభిమానం ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళ నుంచి పెట్టి గెలిపించుకోవాలి. ఇటువంటి కుటుంబాల నుంచి వచ్చినట్టు వాళ్ళకు ప్రజల కొత్త పరిచయం అవసరం లేదు అని చెప్పేసి పోటీ చేయిస్తారు. కాబట్టి ఒక త్యాగపూరితమైనటువంటి వారసత్వం వచ్చినటువంటి వాళ్ళని కేవలం పదవుల కోసం వచ్చినటువంటి వారసులతో పోల్చడానికి వీల్లేదు. కాబట్టి మనం రెండింటిలో డిమార్కేషన్ చేసి చూడాలి, ఒకే ఘటన గట్టి చూడొద్దు. కాబట్టి ఇవాళ వారసత్వం అంటే పొలిటికల్ పార్టీస్ నుంచి ఉన్నటువంటి వాళ్ళ పాత్ర నుంచి గుర్తింపు వస్తుంది, ఆ గుర్తింపుని ఉపయోగించుకుంటే రాజకీయ పార్టీ. అందుకని అన్ని వారసత్వాలు ఒకే లెక్కనే కట్టొద్దు. తర్వాత రెండోది, ఇవాళ వారసత్వం అనగానే ఇందిరాగాంధీ వారసత్వం అన్నప్పుడు అది త్యాగపూరితమైనటువంటి వారసత్వం. నెహ్రూ 11 ఏళ్ళు జైల్లో ఉన్నాడు స్వాతంత్రం కోసం. ఇందిరాగాంధీ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం పోరాడితే కాల్ చేసారు తమిళ పంజాబ్ ఉగ్రవాద. అట్లే నేషనల్ ఇంటిగ్రిటీ కోసం అమెరికా జోక్యం చేసుకుంటే శ్రీలంకలో అని చెప్పేసి ముందే ఐపీకే పంచినందుకు తమిళ ఉగ్రవాదులు రాజీవ్ గాంధీని కాల్ చేశారు. కాబట్టి నేషనల్ ఇంటిగ్రిటీ కోసం, స్వాతంత్ర ఉద్యమం కోసం పోసినటువంటి కుటుంబాన్ని పదవులు కోసినటువంటి కుటుంబ వారసత్వంతో పోల్చడానికి వీల్లేదు. అది అక్కడే కాదు, ఇక్కడైనా మన లోకల్లో అయినా. అందుకని వారసత్వాన్ని ఒకే ఘటన గట్టి చర్చిస్తే ప్రజల్ని మనం కన్ఫ్యూజ్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఇది మొదటి అంశం. రెండో అంశం, డెమోక్రసీని పరిరక్షించడంలో వాస్తవం మనం చెప్పడానికి మంచి పనులు ఉన్నాయి, కానీ కూలగొట్టి అధికారంలో రావడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు బీజేపీ 8 రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టింది. అదివరకు కాంగ్రెస్ కూడా తనకు అవకాశం ఉన్నప్పుడు కూడా ఆ పని చేసింది. 57 నుంచి మొదలుపెట్టారు వాళ్ళు కూడా. కాబట్టి ఈ కూలగొట్టుడు ఎట్టగూలగొట్టే తప్పే. ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇచ్చినాక అది మేము కూలగొట్టి మళ్ళీ గెలిపించుకుంటాం అది తప్పు కాదనటం కరెక్ట్ కాదు. ఒకసారి పీపుల్స్ మ్యాండేట్ ఇచ్చినాక దాన్ని నిర్వీర్యం చేయటం లేకపోతే తలకిందులు చేయటం అనేది కరెక్ట్ కాదు. అది మనం ఈ కాన్సెప్ట్ మీద మనం పోవాలి తప్ప, మీరు సగం రైటు మాది పూర్తిగా రైట్ అని ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఇది కొనసాగుతూనే ఉంటుంది, ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది. తర్వాత వారసత్వం కాకుండా నిరోధించే అవకాశం లేదు. ఇవాళ చాలా మంది, ఇప్పుడు ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టుగా బీజేపీలో ఉన్నాయి, మిగతా పార్టీలు అన్ని పార్టీల్లో కూడా ఉన్నాయి. ఎందుకుంటాయి అంటే వాళ్ళ కుటుంబానికి గతంలో గుర్తింపు రావటమే కారణం. వాళ్ళ గుర్తింపు పేరు మీద ఇప్పుడున్నటువంటి దాంట్లో సీట్లు గెలిపించుకోవచ్చు అనేటువంటి ఆశ. రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం ఏంది? గెలిపించుకోవడమే. ఆ గెలిపించుకోవడం ఎట్లా అన్నప్పుడు ఒక మంచి పద్ధతి, మంచి కుటుంబం నుంచి పెట్టడం అనేది ఒక మంచి పద్ధతి. అది మంచి పద్ధతికి నేను చూస్తాం కదా మనం. నాకు వారసుడు ఫలానా ఆయన కొడుకు కాబట్టి పెట్టడానికి ఇలేదని ఏ పార్టీ అనుకోదు. ఆ కుటుంబానికి మంచి పలుకుబడి ఉన్నప్పుడు ఆ కుటుంబం నుంచి పెట్టాలనుకుంటుంది. ఇది నిరోధించడం ఎలా సాధ్యం? కాబట్టి అన్ని వారసత్వాల్ని, అన్ని ప్రభుత్వాలని మార్చుడిని, అన్ని పార్టీలని ఒకే ఘటన చూసి ఘటన గట్టి అనాలిసిస్ చేయటం సాధ్యం కాదు. తర్వాత స్వాతంత్ర ఉద్యమం అన్నప్పుడు ఖచ్చితంగా త్యాగపూరితం చేసినటువంటి వాళ్ళు పైనుంచి కింద అనుకున్నారు. అది తర్వాత పాల్గొన్న పార్టీలు ఉన్నాయి. జనసంఘ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది వాస్తవం.
బీజేపీ అనలేము, ఇవాళ బీజేపీ ఉంది. ఆనాటి జనసంఘ పాల్కొనలేదు. వాళ్ళకొక వ్యూహం ఉంది, వాళ్ళకొక వ్యూహం ఇది బ్రిటిష్ ఇంపీరియలిజంకి వ్యతిరేకంగా పోరాడుతూ ఈ దేశం ఇంకెవరి చేతుల్లో పోతుందన్నటువంటి ఫాసిస్ట్ చేతుల్లో పోతుందని అండర్స్టాండింగ్ ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు సహకరించాలి. తర్వాత అసలు ఎందుకు జాతీయ జెండా కూడా ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద మొన్నటి వరకు ఎగిరేయలేదు. అందుకని ఇవన్నీ నిజాలే. అప్పుడు ఏ వైఖరి ఉందో ఇప్పుడు ఏ వైఖరి ఉందో వాళ్ళు చెప్పాల్సిందే. రైట్ రైట్ ఓకే ముగిద్దాం. ఒక్క ఒక్క నిమిషం నరేష్ గారు ప్లీజ్. అందరం సత్య గారు చెప్పినటువంటి దాన్ని ఏకీభవిస్తాము. కాకపోతే ఏంటంటే తెలంగాణలో వారసత్వ రాజకీయాలు మొత్తం శంకరమ్మ కొడుకు కుటుంబ వారసత్వం కుటుంబానికి పరిమితం చేసిండ్రు. వారసత్వంలో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. సార్ ప్లీజ్ సమయం లేదు. ఇది ఇది వాళ్ళ మన బిగ్ టాక్. మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు మన స్టూడియోకి వచ్చి మనకు టైం కేటాయించిన టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారికి, వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోస్ల శ్రీనివాస్ గారికి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంతసత్యం గారికి, వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.